మే ఐ కమ్ ఇన్ మేడం ఓ కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్ రండి కూర్చోండి డైరెక్టర్ గారు ఆల్్రెడీ చెప్పారు మీరు వస్తారని అవునా అయినా ఇక్కడ మాట్లాడడానికి అంత టైం లేదు యాక్చువల్లీ నేను ఎయిర్‌పోర్ట్ కి వెళ్తున్నాను అభిషేక్ బాంబే బాంబే కి వెళ్తున్నాడు అభిషేక్ ఎవరా అభిషేక్ అబి అభిషేక్ తెలీదా అబి యాట్ కంపెనీ ఓనర్ నా లవర్ అభిషేక్ గారు మీకు లవరా అవును ఏంటి మేడం రసోత్తరమైన సమాచారం చెప్తున్నారు రాసుకోవచ్చా ఓ దారుణంగా రాసుకోండి నేను ఐని ఫస్ట్ ఫస్ట్ బాంబే ఎయిర్‌పోర్ట్ లో చూశాను ఆయనను చూస్తూనే ఉన్నాడు ఫ్లైట్ లో చూస్తే పక్క సీట్ లో కూర్చున్నాడు పోనీలే పాపమని ఒప్పేసుకున్నాను నమస్కారం ఈనాటి వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు అబి యాడ్ కంపెనీ ఎండి అభిషేక్ కుమార్ మరియు మోడల్ అంజలి కలిసి తిరుగుతున్నారనే వార్తలు నగరంలో గుప్పుమన్నాయి లావణ్య వారపత్రికలో మోడల్ అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బహిర్గతమైనవి ఈ సంచలన కథనం ఇప్పటికే పాఠకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది ఓ దిస్ ఇస్ స్టూపిడ్ హూ ఇస్ దిస్ అంజలి అవును సార్ లావణ్య పత్రిక హెడ్లైన్స్ లో కూడా వచ్చింది లవ్ లో పడ్డ అభిషేక్ అంజలి సార్ యాడ్ కింగ్ అభిషేక్ తో మోడల్ క్వీన్ అంజలి అని కూడా రాశారు Hello. Abhishek, is it true? No, no, no. It's a false news. Believe me. Hello. Abhishek ji, who is this girl? ये लड़की को मैं देखा भी नहीं. ये सब झूठ है. Hello. येरा, ये तो नहीं ना. बात है यार, अम्मा ने चूड़न कोड़ चूड़ लेतू. ने थरवत मार्टर तो नंदू. టీచర్ మేము ఈ గేట్ ఎలా దాటాలి టీచర్ ఏం చేయాలి టీచర్ ఏమైంది ఏంటి ప్రాబ్లం Excuse me? అంజలి గారు ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. Excuse me? Yes. అంజలి అంటే నేనే ఏంటి విషయం? సంతోషం పత్రికలో న్యూస్ చూశాను. సంతోషం పత్రిక చూసారా? పొద్దు నుంచి ఎస్ఎంఎస్ లని ఫోన్ కాల్స్ ని ఆటోగ్రాఫ్స్ ఆర్టికల్స్ ఫోటోగ్రాఫ్స్ బుకీస్ వస్తూనే ఉన్నాయి అందుకే బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ నేను ఎవరికీ చెప్పలేదు ఎంత టార్చర్ పెడుతున్నారు తెలుసా మై గాడ్ యాక్చువల్లీ నేను తన ఫస్ట్ ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు ఫ్లైట్ లో చూస్తే పక్కనే కూర్చొని ఉన్నాడు అతనే అభిషేక్ అని అప్పుడు నాకు తెలియదు అతను హాయ్ అన్నాడు నేను హాయ్ అన్నాను అప్పుడు మాట్లాడతా మొదలు పెట్టినవాడు మాట్లాడుతూ 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 హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మాట్లాడుతూనే ఉన్నాడు అయినా పర్లేదు సడన్ గా ఐ లవ్ యు అనేసాడు ఎయిర్‌పోర్ట్ లోనే నేను మాత్రం రిజెక్ట్ చేసి పారేశాను ఛాన్స్ లేదు అనేసాను ఆ తర్వాత పాపం మెంటల్ గిట్ లొస్తేమో అని ఓకే అనేసాను ఇదంతా ఫిల్మ్ మ్యాగజైన్ లో వచ్చేసరికి తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరూ రికమెండేషన్ కోసం వచ్చేస్తున్నారు అవును నువ్వు కూడా యాడ్ ఛాన్స్ కోసమే కదా ఈ సూట్ పోటేసుకొచ్చావు సెలెక్ట్ అయ్యావా
లేదా నన్నేమన్నా రికమెండ్ చేయమంటావా నువ్వేది సూటు బూటు వేసుకొచ్చావు కదా అని గ్వాలియర్ షూటింగ్ యాడ్ కి నిన్ను పిలుస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నపూర్ణ ఆట నుంచి హార్పిక్ యాసిడ్ వరకు దేనికైనా నిన్ను పిలవచ్చు నీకు ఓకేనా ఓకే బట్ వన్ థింగ్ నేను టాలెంట్ ఉంటేనే రికమెండ్ చేస్తాను ఓకే ఇది పట్టుకో దీన్ని గరిట అనుకో ఇప్పుడు చెప్పు టెంటడై కావేరి అనేది వంట చేసే అమ్మాయి పేరు కాదు వంట చేసే ఆయిల్ పేరు చెప్పు చెప్పు తర్వాత చెప్తాను నువ్వేదో సిగ్గుపడుతున్నట్టున్నావు సర్లే వదిలే యు డూ వన్ థింగ్ నీ నెంబర్ ఇచ్చెళ్ళు ఛాన్స్ రాగానే ఫోన్ చేసి చెప్తాను నెంబర్ ఇస్తావా 9849670099 ఓకే కళ్యాణి హాయ్ ఒక నిమిషం ఉండువే నీ పేరు ఏమని చెప్పావమ్మా మనోహర్ కదా ఛాన్స్ వస్తే ఫోన్ చేస్తానులే నేను లిటిల్ బిజీ సో గో బాయ్ హలో అంజలినా ఏ అంజలి అయ్యో అభిషేక్ లవర్ అంజలిని ఓ మీరా ఎలా ఉన్నారు నేను బానే ఉన్నాను కానీ ఏయ్ నీకు యాడ్ చేయ్స్ వచ్చింది టాంటిక్స్ డ్రైయర్ యాడ్ డ్రైయర్ యాడ్ అందులో మీరు కూడా యాడ్ చేస్తున్నారా అయ్యయ్యో ఆ డ్రైవ్ జెన్స్ వేసుకునేది అందులో నన్న ఎలా యాడ్ చేయమంటో అందుకే నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తుంది అడ్రస్ చెప్తా రాస్కో కమలాపురి కాలనీ ఫేస్ 2 ఇంద్రానగర్ బిహైండ్ స్పెన్సర్స్ కమలాపురి కాలనీ ఫేస్ 2 కమలా కమలాపురి కమలాపురి ప్లీజ్ తొందరగా వచ్చే ఆ ఓకే చూడు ఆటోలో వచ్చే ఆటోలో వస్తేనే మర్యాద ఇక్కడ బాబు ఇక్కడ యాక్చువల్లీ మేనేజర్ చెప్పాడు ఏడుకు కొత్త మోడల్ కావాలని అంటే నువ్వు గుర్తొచ్చేసావు ఛాన్స్ కోసం వచ్చావు కదా రికమెండ్ చేసేసా ఏం ఆడన్నారు టాంటిక్స్ అండర్వేర్ టాంటడై ఇంత షార్ట్ టైం లో నీకు ఇలాంటి యాడ్ రాడు ఎంత లక్ తెలుసా సిటీ మొత్తం పెద్ద రీల్స్ పెడతారు నువ్వు డ్రైవ్ చేసుకుని 60 ఏ ఛాన్స్ కొట్టేసావు లేపో ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా టాంటిక్స్ కాకుండా ఆ ఇచ్చుకోడు ఉంది గచ్చి తవర యాడ్ చేస్తావు వదిలేండి అండర్వేర్ బెటర్ అందుకే చెప్పాను మీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది 1400 రూపాయస్ ఇస్తాను ఇంకేం బాధలే నా చేతిలో పట్టావు కదా నీ కష్టాలన్నీ తీరిపోలేపో అక్క చెడి యాడ్ వస్తదన్నావు ఎప్పుడక్క అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అక్క నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికీ చూపించానక్క అరే పోతే పోని ఇచ్చిగాడి యాడ్ ఉంది ఇప్పిస్తాను చేస్తావా ఇచ్చిగాడి యాడ్ నాకు రాదక్క పైన గోక్కునే చేత కింద గోక్కో అంతే సాయంత్రం పార్టీకి వచ్చాయి ఏంటి రేపు కలుస్తావా గుడ్ మార్నింగ్ కూర్చో నీ దయ వల్ల మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా విషయం ఏంటి సార్ ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా వావ్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా ఎవరు సార్ నీ లవర్ అభి యా కంపెనీ ఓనర్ అభిషేక్ గారు ప్లీజ్ అమ్మా నువ్వే అలాగే ఒప్పించి ఆయన తీసుకురమ్మా ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు అందరూ వస్తున్నారు ప్లీజ్ అమ్మా ఎలాగైనా తీసుకురామా అయ్యో ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్ నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్ లేదమ్మా నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను సారీ అమ్మా సార్ ఇంపాసిబుల్ నాట్ పాసిబుల్ ప్లీజ్ అయ్యో అలా అనుకోమ్మా నీ చేతులు పట్టుకుంటాను కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను మేమే వెళ్లే వాళ్ళం కానీ ఇంతవరకు మేమెవరమే ఆయన్ని చూడలేదమ్మా అందరూ చూడాలని ఆశపడుతున్నారు ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా ఏమన్నారు మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా చూడలేదా తల్లి తోడమ్మా ఓకే డన్ తీసుకొస్తాను ఈ అంజలిని నమ్ముకునే వాళ్ళు ఎన్నిటికీ మోసపోరు హాయ్ హలో వావ్ డైలాగ్ డైలాగ్ హాయ్
am Abhishek. Yes. Abhishek, nene. Perfect. Super. రేపు సాయంత్రం పార్టీలో నువ్వే అభిషేక్ వి. ఈ వెధవకి అనుమానం రాకూడదు. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వన్ మినిట్. హాయ్, హలో. మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు. అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి. తను గాని నమ్మేశాడనుకో, మన ఇద్దరం పాస్ అయినట్లే. రెడీ రెడీ ఉండు, తీసుకొస్తా. హాయ్ అభిషేక్. అభిషేక్, అభిషేక్ గారు వచ్చారు రా. హాయ్, హలో, హలో. ఇతనే అభిషేక్. హాయ్, హలో, ఐ యామ్ అభిషేక్. ఐ యామ్ అభిషేక్. అభిషేక్ నేనే. అభిషేక్? యా, అభిషేక్ అంటే ఇతనా? అభిషేక్, అభిషేక్ అయ్యో అభిషేక్ ఇతను. అయ్యో, ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తను షేక్ హ్యాండ్ ఇచ్చాక కదా నిన్ను షేక్ హ్యాండ్ ఇమ్మని చెప్పాను. తొందరపడి ముందే నిన్ను ఎవరు చేయి చాపమన్నారు? అనవసరంగా దొరికిపోయా అక్క, సారీ. మనోహర్, నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను అభిషేక్ ని లవ్ చేయడం నిజం కాదు. వాట్? అవును, నేను అసలు అతను ఎలా ఉంటాడో కూడా చూడలేదు. వీళ్ళందరూ కలిసి అభిషేక్ నన్ను లవ్ చేస్తున్నాడని పుకార్ పుట్టించారు. మా కంపెనీ ఓనరే కన్ఫర్మ్ చేసేసరికి కాదని లేక అనేశాను. ఇప్పుడేమో 31st నైట్ పార్టీ అరేంజ్ చేసుకుని నన్ను ఎళ్ళి అభిషేక్ ని తీసుకురమ్మని చెప్తున్నారు. అందుకే ఈ సోదిగాన్ని రెడీ చేస్తున్నాను. వీడేమో ఇక్కడే హ్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలో పోతున్నా. ఏ, రిలాక్స్ రిలాక్స్. అతనితో నేను కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే అభిషేక్ సార్, వన్ మినిట్. మీకు ఇంగ్లీష్ మాట్లాడవచ్చా? అదే లేదు, నేచురల్ గా స్టైల్ గా ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్ గా రిచ్ లుక్ వస్తుంది. వస్తది వస్తది. మీరు రాకముందు చాలా బాగా చేశాను, మీరు వచ్చాక కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, చూడండి, ఈ ఇటు తిరగండి, నడిచేటప్పుడు స్ట్రైట్ గా నడవండి, బాడీ స్టిఫ్ గా ఉంచండి, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి, వెరీ సింపుల్. తర్వాత దిక్కు చూడకూడదు, ఎవరైనా వచ్చి మనల్ని మాట్లాడించేంత వరకు మనం మాట్లాడకూడదు. ఓకే, అయ్యో ఇదేంటి? 31st నైట్ పార్టీకి నువ్వే అభిషేక్ వి. ఓకే, నేనా? నో నో, చెప్పుకు ప్లీజ్. ఓకే చెప్పు. ఓకే 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 ప్లీజ్. ఓకే యాక్సెప్ట్. ఓకే, అయ్యో. సార్, ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ఒరేయ్ ఎదవా, చూసుకొని పోరా పోరా. నా టెన్షన్ ఏంటంటే ఈడొకడు. చూడమ్మా అంజలి, అభిషేక్ గారు వస్తున్నారు కదమ్మా. వస్తారు సార్, గ్యారెంటీ. రాలేదనుకో, వీళ్ళందరూ కలిసి మీడియాను ముందు పెట్టి మాడు పగల కొడతారు. అది జరగకుండా చూడటల్లే. ఒకటే టెన్షన్ గా ఉంది అక్క. నువ్వు ఓకేనక్క, కోటు రెడీగా ఉంది. లప్పక్క నేసుకొని వెనక గుమ్మ నుంచి వెళ్ళిపోయి ముందు గుమ్మ నుంచి వచ్చాను అక్క. ఒప్పేసుకోక. హలో, ఐఎమ్ అభిషేక్. అభిషేక్ నేనే. ఎలా ఉందక్క? వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా.